హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిఎఫ్ఎం ఫుడ్స్ గురించి మాట్లాడబోతున్నాను సో ఇది ఎఫ్ఎంసిజీలో స్నాకింగ్ ఓకే స్నాక్స్ సేల్ చేసే కంపెనీ విచ్ ఇస్ అ స్మాల్ క్యాప్ కంపెనీ లెస్ దాన్ టూ హండ్రెడ్ క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ సో ఈ కంపెనీ యొక్క పొజిషన్ ఏంటి ప్రొడక్ట్స్ ఏంటి ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి అలాగే లాస్ట్ ఇయర్ న్యూ మేనేజ్మెంట్ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసింది అప్పటి నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అండ్ గోయింగ్ ఎహెడ్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి ఓకే అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది రిటర్న్ రేషియోస్ ఎలా ఉన్నాయి సో దీని గురించి బ్రాడ్గా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ డిఎఫ్ఎం ఫుడ్స్ పైన నేను లాస్ట్ ఇయర్ ఈ ఈ కంపెనీ గురించి నేను కవర్ చేశాను సో ఇక్కడ మీరు డేట్ చూడవచ్చు ట్వంటీ ఎయిట్ సిక్స్త్ ఓకే జూన్ ట్వంటీ ఎయిట్న ఈ చార్ట్ పర్టికులర్ చార్ట్ టెక్నో ఫండమెంటల్ పిక్ ఇది సో ఇది కొంతమందితో షేర్ చేసుకుంటాం జరిగింది ఓకే సో ఇది చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఈ స్టాక్ అప్పుడు మనకి దగ్గర దగ్గర వన్ ఎయిటీ ఫైవ్ ఈ లెఫ్ట్ కార్నర్లో మీరు చూడొచ్చు వన్ ఎయిటీ ఫైవ్ లెవెల్స్ లో ఉంది సో ఆల్రెడీ ఈ స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది మనకి ఓకే బట్ ఎనీవే నేను ఇది షార్ట్ టర్మ్కో లేకపోతే వన్ ఇయర్ వ్యూ ఇక్కడ నేను మాట్లాడట్లేదు మేబీ లాంగర్ వ్యూ ఓకే మోర్ దాన్ వన్ ఇయర్ అప్ టు త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వ్యూ గురించి నేను ఇక్కడ మాట్లాడతాను డిస్కషన్ చేస్తాను ఓకే అండ్ ఈ రిటర్న్స్ టెక్నికల్స్ పైన నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు సో ఇక్కడ మీరు బాక్స్లో చూసినట్లయితే ఐ హ్యాడ్ మెన్షన్ సమ్థింగ్స్ ఓకే కంపెనీ వాజ్ ఎక్వైర్డ్ బై అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఓకే యుఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ సో ఈ కంపెనీ ఎక్వైర్ చేసింది ప్రీవియస్ మేనేజ్మెంట్ నుంచి ఓకే అలాగే ఈ ప్రమోటర్ హోల్డింగ్ కూడా అంతకుముందు థర్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫోర్ పర్సెంట్ వరకు ప్రమోటర్ అనేవాళ్ళు ఈ కంపెనీలో ఈ అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు కంపెనీ హ్యాడ్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ సో న్యూ మేనేజ్మెంట్ గురించి నేను మీతో మాట్లాడతాను అలాగే ఈ కంపెనీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారు ఓకే ఆల్రెడీ మనకి మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ కంపెనీ ఎగ్జిస్టెన్స్లో ఉంది ఓకే అండ్ ప్రీవియస్ క్వార్టర్స్ న్యూ క్వార్టర్స్ ఇప్పుడున్న క్వార్టర్స్ మనం చూసినట్లయితే నేను మీకు చూపిస్తాను హౌ ద గ్రోత్ హ్యాస్ బీన్ ఓకే ఈ కంపెనీ మార్జిన్స్ అండ్ రిటర్న్ రేషియోస్ ఆర్ హైయెస్ట్ ఇన్ ద స్నాకింగ్ ఇండస్ట్రీ ఓకే అలాగే ఈ కంపెనీ నెగిటివ్ డెట్ నెట్ నెట్ డెట్ అనేది నెగిటివ్ ఉంది ఐ విల్ షో యూ దాట్ అలాగే నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ ఓకే ఈ కంపెనీకి సో వీటన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తాను ఇది లాస్ట్ ఇయర్ నేను కొంతమందితో షేర్ చేసుకున్నది ఆల్రెడీ స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది వన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీకి కూడా వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు లిటిల్ మార్కెట్స్ కూల్ అయినాయి కాబట్టి లిటిల్ పుల్ బ్యాక్ ఇచ్చింది సో ఈ డిస్కషన్ అంతా నేను మీతో చేస్తాను ఓకే ఇక్కడ నేను ఐ విల్ ఐ హ్యాడ్ ప్రి ప్రిపేర్డ్ సమ్ ప్రజెంటేషన్ రిగార్డింగ్ ఓకే దీని మీద ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేశాను అలాగే మనం యాన్యువల్ రిపోర్ట్లో కూడా వెళ్ళి కొంత డేటాని మనం యాన్యువల్ రిపోర్ట్లో కూడా తీసుకుందాం ఓకే సో వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఈ కంపెనీ అండ్ ఎఫ్ఎంసీజీలో స్మాల్ క్యాప్ స్మాల్ స్మాల్ సెగ్మెంట్లో ఉంది కాబట్టి మేబీ ఈ కంపెనీ ఆ మేనేజ్మెంట్ యొక్క ప్రొజెక్షన్స్ని మనం బేస్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ ఆర్ మంచి గ్రోత్ అనేది ఈ కంపెనీలో ఉంటుంది అనేది నా అభిప్రాయం ఓకే సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మరిన్ని డీటెయిల్స్ వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే నేను ఈ ఛానల్లో చాలా వీడియోస్ చేయటం జరిగింది సో టెక్నికల్స్ మీద ఫండమెంటల్స్ మీద కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఫైనాన్షియల్ రేష్యూస్ గురించి ఓకే మనకి ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్లో ఉండవలసిన సైకాలజీ దీని దీని బేసెస్ మీద చాలా వీడియోస్ చేశాను రీసెంట్లీ నేను గర్వారే పాలిస్టర్ లిమిటెడ్ ఓకే జీపీఎల్ అనే ఇంట్రెస్టింగ్ బిజినెస్ మోడల్ ఇది యునిక్ బిజినెస్ సో దీని గురించి నేను డిస్కస్ చేయటం జరిగింది సో మీరు కనుక అనాలిసిస్ చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ డిఎఫ్ డిఎఫ్ఎం ఫుడ్స్ ఓకే సో ఈ యొక్క స్టాక్ నేను మీకు ఈ యొక్క కంపెనీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను హైయెస్ట్ రిటర్న్ రేషియోస్ ఈ సెగ్మెంట్లో ఓకే అండ్ న్యూ ప్రొడక్ట్స్ని ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది న్యూ న్యూ ప్రొడక్ట్స్ని తీసుకొస్తుంది ఓకే సో అలాగే ఈ కంపెనీ ప్రెజెన్స్ సౌత్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియాలో ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ని ఇంకా వైడ్గా ఎక్స్పెక్ట్ ఇది ఆల్రెడీ నార్త్ ఇండియాలో నోన్ బ్రాండ్ క్రాక్స్ నేను మీకు చూపిస్తాను జనరలీ వాట్ డస్ దిస్ కంపెనీ ఏంటంటే స్నాకింగ్ బిజినెస్లో ఉంది స్నాక్స్ ఉంటాయి కదా ఆనియన్ రింగ్స్ అని చెప్పి లేకపోతే మన కుర్కురే టైప్ ఉంది కదా కుర్కురే లేస్ సో అలాంటి సెగ్మెంట్లో ఇది స్నాకింగ్ ఇండస్ట్రీలో ఉంది ఓన్లీ స్నాక్స్ పైన ఇది ఫోకస్ చేస్తుంది ఓకే సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఈ కంపెనీ మనకి ఎగ్జిస్టెన్స్లో ఉంది ఓకే సో దిస్ ఈస్ ద లిటిల్ ఇంట్రడక్షన్ సో ఈ ఈ కంపెనీ ఈ ఈసారి డ్యూ టు ఈ కోవిడ్ కానివ్వండి లేకపోతే ఇతర ఇతర రీజన్స్ వల్ల ఈ కంపెనీ మోస్ట్లీ ఇప్పుడు ఈ కామర్స్ పైన అలాగే లార్జ్ రిటైల్ స్టోర్స్లో దీని ప్రజెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది టు డ్రైవ్ ద సేల్స్ ఓకే సో దీని ప్రోడక్ట్స్ నేను మీకు చూపిస్తాను సో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇలాగా రింగ్స్ అని చెప్పి నట్ కట్ అని చెప్పి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్నాకింగ్ స్నాకింగ్ ఐటమ్స్ ఇవి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇది రిలీజ్ చేసింది టూ థౌజండ్ సెవెంటీన్లో కర్ల్స్ అని చెప్పి చీజ్ బాల్స్ అని చెప్పి ఈ స్నాక్స్ని రిలీజ్ చేసింది అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫ్రిట్స్ పాస్తా క్రంచ్ అని చెప్పి ఈ ప్రొడక్ట్స్ని స్నాక్స్ రూపంలో రిలీజ్ చేసింది అండ్ న్యూర్ రి రిలీజెస్ ఓకే టూ థౌజండ్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఓకే టూ ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో క్రాక్స్ నూడిల్ క్రంచ్ అని చెప్పి అలాగే క్రాక్స్ బౌల్స్ అని చెప్పి ఈ స్నాక్స్ని రిలీజ్ చేసింది అండ్ అలాగే ప్రీవియస్లో ఉన్న ఫ్లేవర్స్ కన్నా న్యూ ఫ్లేవర్స్లో ఈ ఫ్రిట్స్ అని చెప్పి క్రాక్స్ రింగ్స్లో న్యూ ఫ్లేవర్స్ను కూడా ఈ కంపెనీ రిలీజ్ చేసింది ఓకే సో ఈ కంపెనీ బ్రాడర్ ఆడియన్స్ ఓకే బ్రాడర్ ఆడియన్స్ని ఈ కంపెనీ ఫోకస్ చేయాలని చూస్తుంది ఓకే అలాగే న్యూ ప్రొడక్ట్స్ అండ్ న్యూ మేనేజ్మెంట్ ఈ కంపెనీని ఒక న్యూ డైరెక్షన్లోకి తీసుకువెళ్ళడానికి ఫోకస్ చేస్తున్నారు ఓకే అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఈ ఈ స్టా ఈ కంపెనీ అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఈ కంపెనీని బై చేసుకుంది లాస్ట్ ఇయర్ టు ఆల్మోస్ట్ మనకి నేను మీకు చూపించాను కదా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రమోటర్ హోల్డింగ్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి సెవెంటీ ఫోర్ నియర్ టు సెవెంటీ ఫోర్ మనకి ఈ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఉంది సో న్యూ ప్రొడక్ట్స్ అలాగే డిస్ట్రిబ్యూషన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో ఈ లాస్ట్ నైన్ నైన్ మంత్స్గా ఓకే లాస్ట్ ఈ ఈ లాస్ట్ నైన్ ఎఫ్ఐ ట్వంటీ వన్లో లాస్ట్ నైన్ మంత్స్లో వీళ్ళు న్యూయర్ మార్కెట్స్ పైన వీళ్ళు ఫోకస్ చేశారు న్యూయర్ ఏరియాస్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు కొత్త ఏరియాస్లోకి ఎంటర్ అయ్యారు ఓకే సో కోవిడ్ నైన్టీన్ యొక్క ఇంపాక్ట్ స్నాకింగ్ ఇండస్ట్రీ పైన అంత హ్యూజ్గా లేదు అనేది వీళ్ళ అభిప్రాయము ఓకే సో ట్రాక్ రికార్డు లాస్ట్ టెన్ ఇయర్స్లో నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఈ ఇండస్ట్రీలో లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈ ఈ గ్రోత్ చూడండి సో లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం చూసినట్లయితే వన్ ట్వంటీ క్రోర్స్ నుంచి ఈ కంపెనీ వన్ ట్వంటీ క్రోర్స్ టూ థౌజండ్ టెన్లో వన్ ట్వంటీ క్రోర్స్ సేల్స్ నుంచి ఇవాళ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సేల్స్కి రావటం జరిగింది సో మీరు చూసినట్లయితే ఇండస్ట్రీని ఇది అవుట్ పర్ఫామ్ చేసింది ట్వంటీ వన్ పర్సెంట్ రెవెన్యూస్ ఓకే ట్వంటీ వన్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ట్వంటీ వన్ పర్సెంట్ రెవెన్యూస్ ఇంక్రీజ్ అయినాయి అలాగే ప్రాఫిట్స్ సిఏజీఆర్ నైన్టీన్ పర్సెంట్తో గ్రో అయింది సో ఇదే మీరు మనం స్క్రీనర్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు సో నెంబర్ చూడండి ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో గ్రోత్ ఓకే అండ్ సేల్స్ గ్రోత్ ఇస్ ట్వంటీ టూ పర్సెంట్ అలాగే మనకు ప్రాఫిట్స్ చూసినట్లయితే ప్రాఫిట్స్ చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి నైన్టీన్ పర్సెంట్ గ్రో అయింది విచ్ ఇస్ వెరీ కమాండబుల్ జాబ్ ఓకే ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీలో ఇలాంటి గ్రోత్ మనకి అంత కనిపించదు అనమాట సో న్యూవర్ సెగ్మెంట్స్ కంటిన్యూస్గా ఇంక్రీస్ చేస్తున్నారు ఓకే డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసినట్లయితే థర్టీన్ ల్యాక్ రిటైలర్స్ వీళ్ళ ప్రజెన్స్ ఉంది పాన్ ఇండియా ప్రెజెన్స్లో దగ్గర దగ్గర థర్టీన్ ల్యాక్ రిటైలర్స్ అంటే దగ్గర దగ్గర పదమూడు లక్షల రిటైల్ షాప్స్లో వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఓకే సో మార్కెట్ షేర్ మనం చూసినట్లయితే ఈ కంపెనీ మార్కెట్ షేర్ ఎక్కువ రెవెన్యూస్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ మనకి నార్త్ రీజియన్ ఓకే నా నాన్ నార్త్ రీజియన్స్ నుంచి వస్తున్నాయి ఓకే సో నార్త్ రీజియన్స్లో మనకి దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తుంటే మిగతా ఈస్ట్ సౌత్ వెస్ట్ కలిపి మనకి దగ్గర దగ్గర థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి సో వీళ్ళు ఏంటంటే సౌత్ ప్లేసెస్ అండ్ సౌత్ సైడ్ ఆ తర్వాత పైన ఎక్కువ ఫోకస్ చేయాలనేది వీళ్ళ అభిప్రాయం దిస్ ఈజ్ జనరల్లీ స్నాకింగ్ ఇండస్ట్రీ యొక్క పిక్చర్ ఓకే నార్త్లో థర్టీ టూ పర్సెంట్ వెస్ట్లో థర్టీ సౌత్లో నైంటీన్ ఈస్ట్లో నైంటీన్ సో ఈస్ట్ అండ్ సౌత్ పైన వీళ్ళ ఫోకస్ అనేది ఎక్కువ చేయాలనుకుంటున్నారు ఓకే సో డిఎఫ్ఎం ఇంట్రడ్యూస్డ్ ఓకే మనకి ఈ కామర్స్ ఆ తర్వాత పైన కూడా డ్యూ టు కోవిడ్ మనం ఉండటం వల్ల కోవిడ్ అండ్ ఈ కామర్స్ పైన కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఓకే సో డిస్ట్రిబ్యూషన్ బై యూజింగ్ ఆన్లైన్ సేల్స్ సో జనరల్లీ ఈ సెక్టర్ మనకి అనార్గనైజ్డ్ సెక్టర్ ఓకే సో స్నాక్స్ అనేది స్నాక్ ఇండస్ట్రీ అనేది ఎక్కువ అనార్గనైజ్డ్ సెక్టర్ పై ఎక్కువ ఫోకస్ ఎక్కువ అనార్గనైజ్డ్ సెక్టర్ చిన్న చిన్న షాప్స్ ఓన్గా హోమ్ హోమ్ కుకింగ్లో చేసే స్నాక్స్ ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ కంపెనీకి ఓకే దట్ ఈ ద ఒక నెగిటివ్ అవ్వచ్చు బట్ ఈ కంటిన్యూస్ ఇన్నోవేషన్ ఆఫ్ ప్రొడక్ట్ సో ఇలాగా న్యూ ప్యాకేజెస్తోనూ న్యూ ప్రోడక్ట్స్తోను సో ఇలాంటి ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని వీళ్ళు ఎదుర్కోవాలనేది వీళ్ళ ప్లాన్ ఓకే సో అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్లీ ఈ మనకి ఉండేది సో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కన్నా ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇలా ప్యాకేజ్ చేసిన ఫుడ్స్ ఎక్కువ హైజీనిక్ అనేది జనరల్లీ జనాల్లో ఉన్న నమ్మకం సో దట్ ఈజ్ వన్ మోర్ రీజన్ ఫర్ దిస్ కంపెనీ అలాగే కల్ కలర్ఫుల్ అండ్ మల్టీ లేయర్డ్ ప్యాకింగ్ ఓకే సో దట్ ఈస్ కిడ్ కిడ్స్ని అట్రాక్ట్ చేస్తాయి ఓకే ఆర్ స్నాక్స్ని కొనే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి ఓకే సో దీస్ ఆర్ దేర్ థింగ్స్ ఓకే కొన్ని ఫోకస్ దీనిపైన వీళ్ళు ఉంచుతున్నారు అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ సేల్స్ రైట్ సో వాళ్ళ సేల్స్ కూడా మనం అది క్లియర్గా చూస్తున్నాం సో మేనేజ్మెంట్ మనం చూద్దాము ఓకే సో దగ్గర దగ్గర ఈ అడ్వెంట్ అనేది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ని పర్చేస్ చేసింది ఫ్రమ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఓకే సో న్యూ మేనేజ్మెంట్ మనం ఒకసారి చూసినట్లయితే కనుక సో లగన్ శాస్త్రి ఈయన ఎండి అండ్ సీఈఓ ఈయన దగ్గర దగ్గర ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రీవియస్లో ప్రీవియస్గా ఈయన హిందుస్థాన్ యూనిలివర్ కోకోకోలా కంపెనీస్లో ఈయన వర్క్ చేశారు ఆ తర్వాత హెడ్ ఆఫ్ సేల్స్ కూనల్ భరద్వాజ్ ఈయన నింజా కార్ట్ బ్రిటానియా డియాగియో మ్యారికో లాంటి కంపెనీ లో వర్క్ చేశారు ఈయనకి సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ తర్వాత సీఎంఓ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రజత్ నంద దగ్గర దగ్గర ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన డాబర్ ఆ తర్వాత పెర్ఫెట్టి యునైటెడ్ బ్రిబరీస్లో పనిచేశారు ఆ తర్వాత చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ ఆ తర్వాత న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ నేపాల్ సింగ్ ఈయన థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన కూడా మనకి హల్దీరామ్ పెర్ఫెట్టి ఇలాంటి ఎఫ్ఎంసిజీ కంపెనీస్లో ఈయన వర్క్ చేశారు సో మనం క్లియర్గా చూడొచ్చు దట్ దిస్ న్యూ మేనేజ్మెంట్ వాళ్ళ న్యూ ప్రోడక్ట్స్ కానివ్వండి మార్జిన్స్ పైన వాళ్ళ ఫోకస్ కానివ్వండి అట్లా దానికన్నా ముఖ్యంగా దే హ్యావ్ గుడ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎఫ్ఎంసీజీ ఎక్స్పీరియన్స్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అసెట్స్ ఫర్ దిస్ కంపెనీ ఓకే అండ్ క్యాష్ మనం చూసినట్లయితే డెట్ మనకి దగ్గర దగ్గర సెవెంటీ ఫోర్ క్రోర్స్ ఉంది అండ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఆల్మోస్ట్ వన్ నాట్ నైన్ క్రోర్స్ ఉంది సో నెగిటివ్ డెట్ మనం చెప్పుకోవచ్చు విచ్ ఈజ్ అంటే క్యాష్ పొజిషన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ క్యాష్ పొజిషన్ ఉంది అండ్ మీరు డెట్ టు ఈక్విటీ చూసిన ద డెట్ టు ఈక్విటీ లెవెల్స్ ఈజ్ ఆల్సో జీరో పాయింట్ సిక్స్ త్రీ ఓకే దగ్గర దగ్గర సిక్స్టీ త్రీ క్రోర్స్ ఓకే సిక్స్టీ త్రీ క్రోర్స్ ఈ కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో లాస్ట్ ఇయర్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఫార్టీ క్రోర్ ఓకే ప్రీవియస్ ఇయర్ ఈసారి ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ క్రోర్స్ ఓకే సో సిక్స్టీ క్రోర్స్ డెట్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా మనకి పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అండ్ ట్వంటీ ట్వంటీ క్రోర్స్ అండ్ ట్వంటీ థర్టీ క్రోర్స్ యావరేజ్గా ఫ్రీ క్యాష్ ఫ్లో వస్తుంది కాబట్టి ఇఫ్ దే వాంట్ టు రెడ్యూస్ వాళ్ళు ఈ రెడ్యూ డెట్ని రెడ్యూస్ చేయాలనుకుంటే వితిన్ ఆర్ టూ త్రీ ఆర్ టూ త్రీ ఇయర్స్లో వాళ్ళు డెట్ని క్లియర్గా రెడ్యూస్ చేయొచ్చు సో ఇట్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ ఓకే బికాస్ ఎందుకంటే మనకి ఈ కంపెనీ పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి ఓకే సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ నేను మీకు చెప్పాను సో ది స్నాకింగ్ ఇండస్ట్రీలో దే హ్యావ్ గుడ్ రిటర్న్ రేషియోస్ చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ దగ్గర దగ్గర మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇక్కడ నేను చూపిస్తాను మీకు రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ సెవెంటీన్ పర్సెంట్ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అరౌండ్ సిక్స్టీన్ పర్సెంట్ సో దిస్ ఇస్ ఫైన్ ఈ ఈ సెగ్మెంట్స్లో ఇలాంటి రిటర్న్ రిటర్న్ రేషియోస్ రావటం మంచిది అండ్ కొన్ని కోవిడ్ హ్యాడ్ నో మెటీరియల్ ఇంపాక్ట్ అని చెప్తున్నారు సో వీళ్ళు యాక్చువల్గా మార్కెట్ షేర్ని గెయిన్ చేశారు ఈవెన్ దో కోవిడ్ ఉన్నా కానీ ఓకే సో వాల్యుయేషన్స్ గురించి నేను మీతో మాట్లాడతాను బిఫోర్ దట్ వాల్యుయేషన్స్కి వెళ్ళే ముందు యాన్యువల్ రిపోర్ట్లో వీళ్ళ కొంత నేను మీకు చూపిస్తాను కొన్ని స్ట్రెంగ్త్స్ సో ఇక్కడ చూడండి పోస్ట్ ఎక్విజిషన్ ద ఫోకస్ ఆన్ న్యూ టు డ్రైవ్ ద బిజినెస్ గ్రోత్ సో ఎక్విజేషన్ న్యూ మేనేజ్మెంట్ ఎంటర్ అయిన తర్వాత సో వాళ్ళు మెయిన్గా గ్రోత్ పైన ఫోకస్ చేస్తున్నామని చెప్తున్నారు ఓకే సో అలాగే మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో కూడా ఈ కంపెనీ తన వాళ్ళ యొక్క ప్లాన్స్ని మెన్షన్ చేసింది అలాగే ఆ కంపెనీ యొక్క రిస్క్స్ అవన్నీ కూడా మనం ఈ మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో మనం చూడొచ్చు సో వన్ మినిట్ నేను అది మీకు చూపిస్తాను ఆ విషయాలు కూడా సో అందులో ఉండే స్వాట్ ఎనాలిసిస్ స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ వాటి గురించి వాళ్ళు మా క్లియర్గా మాట్లాడారు సో అవి కూడా మనం తెలుసుకుంటాం చాలా ఉపయోగకరం మనకి ఓకే సో బ్యాలెన్స్ షీట్ పరంగా దేర్ ఈస్ నాట్ హ్యూజ్ డెట్ ఓకే హ్యూజ్ డెట్ లేదు జస్ట్ పాయింట్ సిక్స్ ఇట్ ఈస్ మేనేజబుల్ డెట్ బికాస్ కంపెనీకి కూడా మనం చెప్ నేను చెప్పినట్లుగా పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి ఓకే 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 సో ఇది చూడండి గ్రోత్ డ్రైవర్స్ ఆఫ్ దిస్ కంపెనీ ఇంక్రీజింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సో జనరల్లీ అర్బన్ ఏరియాస్ సెమీ అర్బన్ ఏరియాస్లో పీపుల్ లైఫ్ లైఫ్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ డ్రైవర్ అంటున్నారు అలాగే గ్రోయింగ్ యంగ్ పాపులేషన్ సో యంగ్ పాపులేషన్ కిడ్స్ ఈ స్నాక్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో గ్రోయింగ్ యంగ్ పాపులేషన్ అనేది వన్ ఆఫ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ స్మాలర్ అండ్ అఫోర్డబుల్ ప్యాక్సేజెస్ సో అట్రాక్టివ్ ప్యాకింగ్స్ ఆ తర్వాత స్మాల్ ప్యాకేజెస్ బ్యాగ్స్లో పెట్టుకోవటానికి వీలు పడిగా ఉండే ప్యాకేజింగ్ కూడా వీళ్ళకి బెటర్ అని చెప్తున్నారు ఎవాల్వింగ్ కన్జ్యూమర్ హ్యాబిట్స్ సో కన్జ్యూమర్ కూడా ఫాస్ట్ ఫుడ్ ఆరల్స్ ఇలాంటి స్నాక్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు అని చెప్తున్నారు ఓకే సో హెల్త్ కాన్షియస్ ఈ ప్యాకేజింగ్ ఫుడ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోర్ అండ్ మోర్ అవేర్నెస్ వస్తుంది కాబట్టి సో ప్యాకేజింగ్ గూడ్స్కి ఇలాంటి ప్యాకేజ్ ప్యాక్ చేసిన ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రేదర్ దెన్ బయట అమ్మే వాటికన్నా హోమ్ మేడ్ కన్నా అనేది వీల్ ఒపీనియన్ ఓకే సో స్ట్రెంగ్త్ ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ మనం చూసినట్లయితే స్ట్రాంగ్ బ్రాండ్ అలాగే ప్రొడక్ట్ మిక్స్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్రీస్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓకే అలాగే అగ్రెసివ్ మార్కెటింగ్ ఉంది అలాగే మనకి నేను మీకు చెప్పిన రిటైలర్స్ నెంబర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారని ఇన్నోవేషన్ ఇంక్రీజ్ చేస్తున్నారని చిల్డ్రన్స్కి ఏదైతే వాళ్ళ టేస్ట్కి ఆర్ వాళ్ళకి నచ్చే విధంగా వీళ్ళ ప్యాకేజింగ్స్ ఉంటున్నాయి అలాగే వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్వర్క్ ఈ కంపెనీకి ఉంది సో దట్ దీస్ ఆర్ ద స్ట్రెంగ్ సో వీక్నెసెస్ చూసినట్లయితే కనుక వీళ్ళ వీక్నెసెస్ చూసినట్లయితే కనుక ప్రస్తుతానికి వీళ్ళు క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ టీవీస్లోనే టెలివిజన్స్లోనే వస్తున్నాయని చెప్తున్నారు ఓకే అలాగే లో పెనట్రేషన్ ఇన్ రూరల్ ఏరియా సో రూరల్ ఏరియాస్ పైన అంత ఎక్కువ పెనట్రేషన్ లేదు సో దీస్ ఆర్ ద వీక్నెసెస్ అని చెప్తున్నారు ఆపర్చునిటీస్ వచ్చినట్లు ఆపర్చునిటీస్ సౌత్ సౌత్లో అండ్ వెస్టర్న్ పార్ట్లో దిస్ ఈజ్ దేర్ మెయిన్ ఆపర్చునిటీ అలాగే రైజింగ్ డిస్పోజబుల్ ఇన్కమ్ అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవ్వటం ఓకే హెల్తీ గ్రోత్ ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ సో ఇవి కూడా ఆపర్చునిటీ న్యూ మార్కెటింగ్ ఇనిషియేట్ రైట్ సో ఇంతకుముందు ఓన్లీ ఇప్పటి వరకు వెళ్ళి టెలివిజన్ పైన ఫోకస్ చేశారు కాబట్టి నా కమింగ్ టైమ్స్లో సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా వీళ్ళకి ఆపర్చు అడ్వర్టైజింగ్కి ఆపర్చునిటీ అనేది వీళ్ళకి కనపడుతుంది అంటున్నారు థ్రెడ్స్ వచ్చేసి కాంపిటీషన్ అగైన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి రీజనల్ ప్లేయర్స్ నుంచి స్టిఫ్ కాంపిటీషన్ అనేది ఆల్రెడీ ఉంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థ్రెడ్ ఓకే ఇంక్రీజింగ్ హెల్త్ కాన్షియస్నెస్ సో ప్యాకేజింగ్ ఫుడ్స్ ఎంతైనా కానీ హెల్త్ కాన్షియస్నెస్ ఇంక్రీజ్ అయితే కనుక పీపుల్ విల్ స్టాప్ దిస్ ఈటింగ్ ద స్నాక్స్ ఓకే అలాగే రా మెటీరియల్ ప్రైసెస్ కానివ్వండి మార్జిన్స్ కాంట్రాక్ట్ అవడం కాంపిటీషన్ వల్ల సో రా మెటీరియల్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినా సో దీస్ ఆర్ ద థ్రెడ్స్ సో రఫ్గా నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే దగ్గర దగ్గర ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఆ తర్వాత ఆపర్చునిటీస్ స్ట్రెంగ్త్స్ ఇవన్నీ ఓకే సో ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మనం మాట్లాడుకున్నాం విచ్ ఇస్ స్టిల్ ఓకే రిటర్న్ రేషియోస్ ఆర్ గుడ్ సేల్స్ గ్రోత్ ఈజ్ వెరీ గుడ్ సో దట్ ఈస్ దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో అలాగే డెట్ గురించి నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ సో వాట్ డస్ నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ మీన్ అంటే సో వీళ్ళు ఇన్వెంటరీ వీళ్ళు ముందుగానే వీళ్ళు యాక్చువల్లీ కొన్ని నెగిటివ్ క్యాప్ వర్కింగ్ క్యాపిటల్ కంపెనీస్ లైక్ డి మార్ట్ ఇవన్నీ ఉన్నాయి సో ముందుగానే వీళ్ళు మనీ పే చేయాల్సిన పని ఉండదు సో ఆల్రెడీ ఇన్వెంటరీ వచ్చిన తర్వాత వీళ్ళకి మనీ వచ్చిన తర్వాత దే విల్ రీపే ఓకే సో ముందుగానే వీళ్ళకి సో నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్ వెరీ గుడ్ ఓకే సో వాట్ డస్ నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ అంటే ఏంటంటే సో వీళ్ళు ఒకవేళ ప్రొడక్ట్ రా మెటీరియల్స్ కొనినా లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్యాకేజింగ్ కానివ్వండి దేనికైనా ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి యాక్చువల్లీ ముంద ముందుగానే వీళ్ళు మనీ పే పే చేయాల్సిన పని లేదు ఒకసారి వీళ్ళ సేల్స్ వచ్చిన తర్వాత సేల్స్ నుంచి వీళ్ళు మనీ మేక్ చేసిన తర్వాత వాటిల్ని వీళ్ళ ఇన్వెంటరీ కానివ్వండి వీళ్ళకి రా మెటీరియల్ సప్లయర్స్కి ఇవ్వటం ఇట్ ఈస్ నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కంపెనీస్ లైక్ దిస్ సో ఏదే ఏ కంపెనీకైనా నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్య అయింది సో అన్ని కంపెనీస్ కూడా నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ మోడల్ ఫాలో అవ్వలేవు బట్ దిస్ కంపెనీ ఈజ్ ఏబుల్ టు జనరేట్ నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే దిస్ కంపెనీ హ్యాస్ సమ్ గుడ్ కనెక్షన్స్ అవ్వచ్చు లేకపోతే లార్జ్ క్వాంటిటీస్లో వీళ్ళు హ్యూజ్ క్వాంటిటీస్లో వీళ్ళు రా మెటీరియల్స్ కానివ్వండి ప్యాకేజింగ్ కానీ ఇవన్నీ కొంటా కొంటా ఉండచ్చు

ఒక లాంగ్ టర్మ్ వ్యూ మేబీ త్రీ త్రీ ప్లస్ ఇయర్స్ పైన నేను ఈ అనాలిసిస్ చేశాను సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు మీరు వాల్యుయేషన్స్ చూసినట్లయితే వాల్యుయేషన్స్ ఆర్ స్టాక్ పీఈ దగ్గర దగ్గర సిక్స్టీ టైమ్స్ ఉంది ఓకే ప్రైస్ టు బుక్ టెన్ టైమ్స్ ఉంది పెగ్ రేషియో విచ్ ఇస్ ఫైవ్ టైమ్స్ ఉంది ఈవీఏబిటా థర్టీ టైమ్స్ ఉంది ఓకే ప్రైస్ టు ఫ్రీ క్యాష్లో ఇస్ ఫార్టీ టైమ్స్ ఉంది ప్రైస్ టు సేల్స్ ఇస్ త్రీ టైమ్స్ ఓకే సో వాల్యుయేషన్స్ మనకు చూసినట్లయితే లైక్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్తో పోల్చుకున్నట్లయితే ఎఫ్ లైక్ ఎఫ్ఎం ఇలాంటి కంపెనీస్కి గ్రోత్ ఉన్న కంపెనీస్కి ఇలాగా నెగిటివ్ వర్కింగ్ క్యాపిటల్ హై రిటర్న్ రేషియోస్ ఉన్న కంపెనీస్కి జనరల్లీ మనకి వాల్యుయేషన్స్ అనేవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి బట్ ఈ కంపెనీ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఓకే సో కోవిడ్ వల్ల కూడా ఇలాంటి కంపెనీస్కి ఎఫెక్ట్ ఉండదు అండ్ అగ్రెసివ్ మార్కెటింగ్ కానివ్వండి న్యూ ప్రొడక్ట్స్ కానివ్వండి ఇలాంటి గ్రోత్ ఉన్న కంపెనీస్కి మేబీ ఈ వాల్యుయేషన్స్ అనేవి మోర్ ఇంకా మార్కెట్స్లో ఏదైనా ఫాల్ వచ్చినప్పుడు అరౌండ్ టూ ఫిఫ్టీ ఆ లెవెల్స్లో ఒకవేళ ఈ కంపెనీ వస్తే కనుక దట్ విల్ బీ ఫెయిర్ వాల్యుయేషన్ అలా కాదు అనుకుంటే కనుక స్మాల్ స్మాల్ క్వాంటిటీస్లో డిప్స్లో ఈ కంపెనీని ఎక్వైర్ చేసుకుంటే ఈ కంపెనీ ఎక్యుమిలేట్ చేసుకుంటే దట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్ట్రాటజీ ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ కంపెనీ గురించి చెప్పాలనుకున్నది సో ఈ అనాలసిస్ మీకు నచ్చినట్లయితే ఓకే తప్పకుండా మీ కామెంట్స్ రాయండి ఓకే అలాగే ప్రీవియస్గా చేసిన వీడియోస్ని కూడా చూడండి ఓకే సో ఈ ఈ వీడియో పైన ఈ అనాలసిస్ పైన మీ ఈ మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ గురించి ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్